హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మనసా నేచురల్ వ్లాగ్స్. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇవాళ నుంచి ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట. మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 8 అవుతుంది. నేనైతే ఇల్లు క్లీన్ చేసుకోవడం, ముగ్గు పెట్టడం, ఫ్రెష్ అప్ స్నానం అయిపోయింది, ఇంకా పూజ చేయాలి. మీరు పూజ చేసిన ఇలా గంట కట్టుకున్నారని అనుకోవచ్చు. చిన్న ఊరు వెళ్ళొచ్చాడు అనమాట, నిద్రపోతా ఉన్నాడు. కేత నిద్రపోతున్నాడు. అది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఓపెన్ చేసి కీకీ అని సౌండ్ వస్తుంది. అందుకు స్నానానికి వెళ్ళే ముందే లోషన్ స్టిక్కర్ బయట పెట్టేసుకొని వెళ్ళి అలా లైట్గా రెడీ అనమాట. ఇంకా దువ్వెన కూడా లోపల అందు మర్చిపోయినాను. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సాటర్డే మార్నింగ్ 6:30కి వచ్చాడు చిన్న ఊరు నుంచి. కాఫీ తాగేసి పడుకున్నాడు. మన కేతను కూడా ఇంకా లేవలేదు, అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. గట్టిగా మాట్లాడితే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని. ఇంకా నేనైతే ఇప్పుడు పూజ చేసేసుకొని టిఫిన్కి రెడీ చేయాలి. ఇడ్లీ పిండి ఉంది, చట్నీకి విత్తనాలు వేయించాలి. చూడండి మాకైతే ఎలా వండుకున్నాడు. ఏంది ఏం పోగొట్టు? నేను నేను టీవీ పోగొట్టానా? నువ్వే రిమోట్ విసిరు కొట్టి పని చేయకుండా చేసినావు. నువ్వే ఇప్పుడు లేస్తున్నాడు, లేయడం లేయడంలో టీవీ పెట్టాలంట కేతనికి. ఏం పెట్టాలా టీవీలో? కళ్ళు కూడా తెరవాల పూర్తిగా. నేనేం పెడతా చూస్తావా? సరేనా, పెడతానా? మళ్ళీ ఇది కాదు అది కాదు అనద్దు, మార్చమనద్దు. ఓకేనా? ఏ ఫ్యాన్ పెడితే అదే చూడాలి. ఇది కాదు అది కాదు అనద్దు. చట్నీ మిక్స్ చేస్తా అంటే కేత చూడండి ఏమంటున్నాడో నేను చెప్పు. తెలుసా నీకు నాన్న వచ్చినట్టు? చూడలేదు, గమనించలేదేమో, అందుకు సైలెంట్ గా అనుకున్నా. వద్దులే వద్దులే, నిద్రపోని పాపం. నాన్నకు నిద్ర లేదంట బస్లో, పాపం పడుకోని. నిద్రలో ఇది నిద్రలో అంట, బస్లో నిద్ర రాదు నాన్న. రాదు, బస్సు కదులుతా ఉంటది కదా. నేను గమనించలేదేమో అలా అని పడుకున్నట్టు, అందుకే సైలెంట్గా ఉన్నాడు. మామూలుగా నిద్ర లేచాడంటే వెంటనే వెళ్ళి మీద పడుకుంటాడు, అలవాటు ఉంది కదా. గమనించలేదేమో నేను అనుకున్నా. అమ్మో మిక్స్ చేస్తా అంటే చట్నీ సౌంజాకు సౌంజాకు నాన్న నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయట. నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి కేతన్ డిస్టర్బ్ చేస్తున్నాడు. నా వాయిస్ ఎలా ఉందో, మార్నింగ్ నిద్రలేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నాను సండే రోజు. అలాగా ఎందుకు వెళ్ళాడు అంటే ఊరికి మేము పొలంలో మినుము వేసామన్నమాట. మా అత్త ఈసారి పెట్టింది, లాస్ట్ ఇయర్ గుత్తకే ఇచ్చారనమాట. ఈ ఇయర్ మనమే పెడదాము, గుత్తకి ఇస్తే వాళ్ళు నీట్గా పెట్టుకోలేదు పొలం అని చెప్పి పెట్టారు. అది ఇంకా కోత టైం వచ్చింది, అందుకు ఒకటే చేసుకోలేదని చెప్పి చిన్న వెళ్ళాడు అనమాట. కానీ ఏమైపోయిందంటే కోయడం అయిపోయింది, మిషన్ ఆడిచ్చేటప్పుడు సగం అయింది మిషన్ ఆడించడం, మిగతా సగం లోపే ఫుల్ వర్షం అంట. ఇంకా అలాగే వేస్ట్ అయిపోయిందంతా. అసలు చాలా ఏం బాగలేదు పంట అయితే, కనీసం పెట్టుబడైనా వస్తే చాలరా అనుకున్నాము. మొత్తం మిషన్ ఆడింటే వచ్చేదేమో పెట్టిన పెట్టుబడైనా, కానీ ఇప్పుడు ఇంకా అది కూడా వచ్చే ఛాన్స్ లేదు. చాలా బాధగా ఉంది, ఇంతే రైతు పరిస్థితి ఇలా ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా అలాగా చిన్న ఊరు వెళ్ళొచ్చి పడుకోమంటే నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి కేతన్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వాడికైతే టిఫిన్ తినిపించాను, వాళ్ళ నాన్న లేవలేదు. 11:30 or 12 లేచాడు అనమాట. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసి మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో అదే అనమాట సాటర్డే బ్లాగు. ఐ హోప్ నచ్చిందా మీకు. ఈవినింగ్ ఒక మంచి వీడియో చేశాను, అది పెడతాను చూడండి దీని తర్వాత. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.